చిత్తూరు జిల్లాలో రహదారులు ఎక్కువ ఉన్నాయి, కానీ వివిధ కారణం వల్ల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరగడం మీకు అందరూ తెలిసిన విషయమే. నెలానికి దాదాపుగా 60 నుంచి 70 మంది చనిపోతూ ఉన్నారు. అంటే రోజుకే ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతూ ఉన్నారు. దీంట్లో మెజారిటీ 2-వీలర్సే. వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి తర్వాత హెడ్ ఇంజరీ కావడంతో అది ప్రమాదంగా మారి వాళ్ళు చనిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2-వీలర్స్లో హెల్మెట్ ధరించి బండి తోలే ఒక కల్చరు మన జిల్లాలో తక్కువనే ఉంది. ఈ కల్చర్ని, హెల్మెట్ ధరించే ఒక కల్చర్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఇప్పుడు వరకు మెజర్స్ తీసుకున్నాము. దాంట్లో ఒకటి ఏంటంటే పెట్రోల్ బంక్లో కూడా హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయేమనేది ఒకటైతే, ప్రతి 2-వీలర్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఓనర్ దగ్గర ఒక అష్యూరెన్స్ తీసుకుని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ర్యాలీ 2000 మందితో ఈ ఒక హెల్మెట్ ధరించి ఒక బైక్ ర్యాలీ చేయాలని నేను ఎస్పీ గారు కొద్దిగా ప్లాన్ చేసి నిర్ణయించుకున్నాము. దాంట్లోనే భాగంగా యాక్సిడెంట్స్ తగ్గినాయని ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు. బట్ ఏంటంటే మనం సంవత్సరంలో ఒక సంవత్సరం డేటా చూసుకోవాలా. ఏదైనా కానీ ఈరోజు ఈ అవగాహన ర్యాలీతో ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి 2-వీలర్స్ విశేషంగా యువకులు, ఈ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కొద్దిగా స్టైల్ కోసము సహజంగానే వాళ్ళు హెల్మెట్ ధరించకుండా వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీ చేస్తున్నాము. రానున్న రోజుల్లో దీనికి కావాల్సినటువంటి చట్టపరంగా మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ జిల్లాలో యాక్సిడెంట్స్ తగ్గించాలనేది మా ఒక ఉద్దేశం.
ఈ రోజు మనము ఈ థ్యాంక్ యూ హెల్మెట్ ర్యాలీ అనేది ఒకటి జరుపుకుంటున్నాము. జిల్లా నుంచి దాదాపు 3000 మోటార్ సైకిల్ వాహనదారులు ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీలో పాల్గొనడం చాలా స్ఫూర్తిదాయకం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లాలో హెల్మెట్ల వినియోగం అనేది పెరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. గత 2 నెలలుగా ఒక యజ్ఞంలాగా పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ఒక యజ్ఞమే చేస్తున్నాం. 2 నెలల్లో ఒకవైపున ట్రాఫిక్ మీద అవగాహన పెంచుతూ ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు పోతున్నాం. కొంతమేర సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. 16 సెప్టెంబర్ నెలలో 61 మంది ఈ ప్రమాదాల్లో చనిపోతే 2017 సెప్టెంబర్లో అంటే ఈ నెల 36 మంది చనిపోయారు. అంటే దాదాపు 40% ప్రమాదాలు తగ్గించడంలో సఫలీకృతమయ్యాం. ఇది రాత్రింబగళ్ళు అహర్నిశలు పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ కావచ్చు, సిపిఓస్ కావచ్చు, కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీద నిద్రాహారాలు మాని ఉద్యోగం చేస్తూ ఉంటే కొంతమేర ఈ యొక్క ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ యాప్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాం. ఈ యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని వీడియో మార్నింగ్ 7 గంటలకు మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ 7 గంటలకి ఒక క్విజ్ మాదిరి వస్తుంది రోడ్ సేఫ్టీ మీద. ఆ క్విజ్ ఒక ప్రశ్న ఇస్తారు, ఆ ప్రశ్నకు మీరు ఒక చిన్న అంటే ఒక ఆలోచన చేసే విధానంతా ముందుకు పోవాలి. మనము చిత్తూరు జిల్లా యంత్రాంగము ఒక స్పీడ్తో ఒక యుద్ధం వేగంతో ఒక యుద్ధం స్టార్ట్ చేశాం. ఎస్పీ గారు చెప్పారు ఒక హెల్మెట్ ధరించుకొని మనం వెహికల్స్ డ్రైవ్ చేయడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు ఇప్పుడు తగ్గాయి అనేవి అన్ని కూడా. ముఖ్యంగా కూడా ఈరోజు మనం చూస్తుంది యువతలో చాలా వరకు దీన్ని పర్టికులర్గా దాన్ని అవేర్నెస్ ఎందుకు పెడుతున్నారు మీకోసం అనేది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణం అనేది చాలా చాలా విలువైనది కాబట్టి ఏదైనా మనం ఎన్ని కోట్లైనా పెట్టి తెప్పించుకోవచ్చు కానీ ప్రాణం అనేది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఫాస్ట్గా డ్రైవింగ్ అనేది చేసేటప్పుడు దాంట్లో ఎంజాయ్మెంట్ ఉండొచ్చు కానీ అది లిమిట్ అనేది దాటకుండా వెళ్ళాలి. అప్పుడే యాక్సిడెంట్లు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ ఈరోజు చాలా వరకు కూడా తగ్గాయి. ప్రతి ఒక్కరూ కూడా యూత్లో ఇదొక కొందరు చాలా వరకు బైకుకి పెట్టుకొని ఉంటారు హెల్మెట్ కానీ వాళ్ళకి తలకు పెట్టుకునే కూడా వాళ్ళకి బద్ధకం అయిపోయి ఉంటుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన అధికారులు ప్రజాప్రతినిధులు ఎంతగా మీరు చెప్పినా ముఖ్యంగా ఇది ప్రజల్లో ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో అప్పుడే ఈ ప్రోగ్రామ్ అనేది 100% కూడా సక్సెస్ అవుతాయి. కానీ ఇప్పుడు చాలా మంది కూడా ప్రాణం విలువ తెలుసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనం యాక్సిడెంట్లను కూడా కంట్రోల్ చేస్తున్నాము. ఎలాగైతే నో హెల్మెట్ నో ఫ్యూయల్ అంటున్నారో కాలేజెస్ లో కూడా ఎవరైతే 2-వీలర్లో వస్తారో వాళ్ళకు కూడా ఎంట్రీ దగ్గరే కూడా ఎవరైతే హెల్మెట్ లేదో వాళ్ళకి కాలేజ్ లో కూడా నాట్ అలౌడ్ అనేసి ప్రతి ఒక్క కాలేజ్ లో కూడా ఇలా ఇన్స్ట్రక్షన్స్ అల్రెడీ ఇచ్చాము. ఇప్పుడు కూడా వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో అయితే యూత్ లో మరణాలు మనం చాలా వరకు కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మనం రోడ్లలో చూస్తున్నాం ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మనం ఇందరూ హెల్మెట్ తో వస్తున్నాం, ఆపోజిట్ లో వచ్చే వాళ్ళు చాలా తక్కువలో ఉన్నారు హెల్మెట్ వచ్చేదానికి. సో ఇప్పటికే మన పోలీస్ అధికారులు కూడా వీటిపైన చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కానీ ప్రజలు కూడా దీనికి సహకరిస్తేనే ఇదంతా కూడా 100% సక్సెస్ అవుతుందని. హెల్మెట్ విలువ ఏంది అనేది నేను ఒకటే చెప్పదలుచుకున్నా. నాకు మా కుటుంబంలో అంటే మా కజిన్ బ్రదర్ కొడుకు ఒకేదో ఒకడు వాడు ఇక్కడ కట్ట మంచి దగ్గర వస్తా అక్కడ చనిపోతే ఈ రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కోలుకోలేకపోయారు. ఒకే ఒక కొడుకు చనిపోయాడని
బాగా డబ్బులుంది. అదేవిధంగా మా బ్రదర్లా సుధాకర్ చాలా డబ్బులు దగ్గర 200 కోట్లు దాస్తే ఆయనకి. ఒకే ఒక కొడుకు, ఆయన కాలేజీలో చెన్నైలో పోతా చనిపోతే ఆ కుటుంబం కూడా ఈ రోజు కూడా బాగా డెస్పరేట్గానే ఉన్నారు. అంటే ఈ మోటార్ సైకిల్ వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం. ఈరోజు హెల్మెట్ ర్యాలీ చిత్తూరు జిల్లాలో చేయడం జరిగింది. దాదాపుగా 3000 కంటే అధికంగా వాహనదారులు వచ్చి దీంట్లో పాల్గొన్నారు. నేను పుత్తూరు రోడ్లో వెళ్తూ ఉంటే అప్పుడు కొందరిని హెల్మెట్ ధరించుకొని రావడం పోవడం చూశాను. రావడం చూశాను, పోవడం ఉండదు, రావడం చూశాను. అదేవిధంగా కొందరు హెల్మెట్ లేకుండా బండిని తోలడం చూశాను. అప్పుడు నేను ఎస్పీ గారు ఇది బాగుంది మీరు చెప్పింది, మీరు చేసింది, ఎందుకంటే కొంతమంది అయినా హెల్మెట్ ధరించుకొని వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది. ఒక ర్యాలీ కూడా చేద్దామని అప్పుడే చర్చించుకొని గత 10 రోజుల క్రితమే ఈ చర్చించుకున్నాము. దాని తర్వాత ఈరోజు ర్యాలీ పెట్టాం. చాలా సంతోషం, ఎందుకంటే జిల్లాలో 2 పోలీస్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 2 పోలీస్ డిస్ట్రిక్ట్స్ కూడా కలిపి దాదాపుగా 60 నుంచి 70 మంది చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే రోజుకే 2 లేదా 3. నేనే ఎన్నోసార్లు అట్లీస్ట్ 4-5 సార్లు నేను నా కళ్ళ ముందు జస్ట్ అప్పుడే యాక్సిడెంట్ అయ్యి అక్కడ శవాలు ఉండడము చనిపోవడం నేను చూసాము. వెంటనే 108 ఫోన్ చేసి అవన్నీ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే గతంలో నేను 6-7 సంవత్సరాల క్రితం ఇక్కడ జాయింట్ కలెక్టర్ పనిచేసినప్పుడు నేను తిరుగుతూ ఉన్నప్పుడు నా కళ్ళ ముందు ఇన్ని యాక్సిడెంట్స్ చూడలేదు. కానీ ఈసారి వాహనాలు పెరగడం వల్ల, ట్రాఫిక్ పెరగడం వల్ల చాలా యాక్సిడెంట్స్ నేనే స్వయంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. ఇది ఈ ఈ ఒక్క సమయము ఏదైతే ఉందో ఇక్కడ అవగాహన తీసుకురావడం చాలా ఆవశ్యకత. ఎందుకంటే రాను మన మనం మన ఎకానమీ పెరుగుతూ ఉంది. దీంతో ఏంటంటే అందరూ వాహనాలు కొంటున్నారు కానీ వాహనాలు కొనే స్పీడ్లో రోడ్లు అయితే వైడింగ్ కావు. ఇప్పుడు చిన్న రోడ్ వైడింగ్ చేయాలంటే చాలామంది వచ్చి సార్ మా వెళ్ళిపో మా సమస్యలు ఉన్నాయి, మా కుటుంబాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే అది ఇది అని చెప్తూ ఉంటారు. అంటే రోడ్ వైడింగ్ రోడ్ కట్టాలన్న ఈ నేషనల్ హైవే కట్టాలన్న 2 సంవత్సరాలు వైడింగ్ చేయాలి. కానీ నెలవారీగా చూస్తూ ఉంటే వాహనాలు కొనే ఒక సంఖ్య వాహనాల యొక్క సంఖ్య పెరుగుతోంది. అందుకే ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతిసారి రోడ్ వైడింగ్ చేయలేము, రోడ్ వైడింగ్ చేయాలన్న చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఏంటంటే జిల్లాలో ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు 258 స్పాట్స్ యాక్సిడెంట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ప్రతి స్పాట్లో ఒక సోలార్ బ్లింకర్, అంటే యాక్సిడెంట్ స్పాట్ ఉందంటే అక్కడ దూరం నుంచి ట్రాఫిక్ మన రైల్వే సిగ్నల్ లాగా రెడ్ లైట్లు అని ఆరెంజ్ లైట్లు అని వెలుగుతూ ఉంటే ఆ డ్రైవర్ కొద్దిగా జాగ్రత్త పడుతుంది. జాగ్రత్త పడితే ఒక 10-15 కిలోమీటర్స్ స్లో స్పీడ్ తగ్గించుకుంటే చాలా యాక్సిడెంట్స్ అక్కడే తప్పిపోతాయి. సో ఈ 258 చోట్ల మనం సోలార్ బ్లింకర్స్ పెడుతున్నాము. అది టెండర్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా దాన్ని ఒక అమలు ఇంప్లిమెంటేషన్ మొదలవుతుంది. అదేవిధంగా ఈ నెలల్లోనే అక్టోబర్ నెలలోనే ఇంకొక కొత్త ఒకటి తీసుకొస్తున్నాము. ప్రతి పంచాయతీలో ఏదంటే ఎక్కడైతే నేషనల్ హైవే జాయిన్ అవుతూ ఉందో, నేషనల్ హైవే చేరుతూ ఉందో, ఆ పంచాయతీ అప్రోచ్ రోడ్లో బ్లింకర్స్ కానీ ఈ విధంగా లైటింగ్ కానీ లేదు. దానివల్ల ఏంటంటే రాత్రి జాయినింగ్ పాయింట్స్ సడన్గా పంచాయతీ రోడ్ నుంచి ఒక 2-వీలర్ రావడం లేదా 4-వీలర్ రావడం, ఇక్కడ నుంచి నేషనల్ హైవేలో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటే వాహనాలతో యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. ప్రతి పంచాయతీలు కూడా ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. అదే కాకుండా చిత్తూరు జిల్లాలో ఇంకొక నూతనంగా ఆవిష్కరణ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే హెల్మెట్ లేకుండా ఉంటే పెట్రోల్ పోయేమో అనేది, హెల్మెట్ నో ఫ్యూయల్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు అందరూ కూడా పిలిపించి వాళ్ళతో సమావేశం చేసి ఇట్లా మేము చేస్తున్నాము, మీరు కూడా చేయాలి. ఎందుకంటే దీంట్లో అందరూ ముందు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణాలని కాపాడాలా అనేటటువంటిది అంటే అంతకంటే పెద్ద ఒక ధర్మం కానీ అంతకంటే పెద్ద ఒక పని కానీ ఇంకోటి. అందుకే డాక్టర్స్ని ఎప్పుడు కూడా గౌరవిస్తాం, ఎందుకంటే ప్రాణాలు కాపాడతారనేది. ఇప్పుడు డాక్టర్స్ తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఆ యొక్క పనిలో ఉన్నారు. విశేషంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. మరి ఒక చక్కటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటగా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను, కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారిని. ఎందుకంటే ఒక వినూత్నమైన కార్యక్రమం, నో హెల్మెట్ నో ఫ్యూయల్ అన్నది ఒక స్లోగన్ ఇచ్చి ఒక కదలిక తీసుకువచ్చారు. ఈ కదలిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు వెళ్తుంది. మరి
ఈ రోజున దేశం మొత్తం మీద కూడా మన ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్యమంత్రి గారు చేసిన ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్స్ రివ్యూ చేస్తున్నారో ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు. ఆయన అంతగా దాని గురించి ఆలోచించేస్తున్నారు. ఎవ్రీ మంత్ కూడా ముఖ్యమంత్రి గారు హై లెవెల్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఎంత మైన్యూట్గా అంటే ఏ జిల్లాలో ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది. గత నెల రివ్యూలో విశాఖపట్నం విజయవాడ సిటీ యాక్సిడెంట్స్ తగ్గించారు, గుంటూరు జిల్లా తగ్గించారు. వారిని అభినందిస్తూ ఈ నెల నుంచి ఏ జిల్లా అయితే తగ్గించలేదో ఆ ఎస్పీల్ని అక్కడికి పిలిపిస్తారు, కలెక్టర్ని కూడా పిలిపిస్తారు. మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగే కార్యక్రమం చేపట్టబోతున్నారు. అది ఒక శుభ పరిణామం. మరి సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు ఒక కమిటీని ఫామ్ చేసి చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే 2014లో రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయిన వారి సంఖ్య 130,000 ఇండియాలో. ఆ సంఖ్య రాను రాను పెరుగుతూ వస్తుంది. మరి మనం 5 సంవత్సరాలు లెక్కేస్తే ఈ విధంగా పోతూ ఉంటే, ఇప్పుడు 145 అయింది, ఆ విధంగా 5 సంవత్సరాల కంటే లెక్కేయండి, 5, 5, 4, 27 లక్షలు. 7 లక్షలు అంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అవుట్. మరి ఎన్ని పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఒక్కొక్క టర్మ్కి వెళ్ళిపోతున్నాయో చూడండి. అంత ఆ విధంగా మనం మన ప్రజానీకాన్ని సొసైటీని నష్టపోతున్నాం. ఈ రోజున చిత్తూరు జిల్లాలో వేరే క్రైమ్ ఏం లేదు, చాలా తక్కువ క్రైమ్. చాలా గొప్పగా పనిచేస్తున్నారు ఇక్కడ పోలీసు, గత ఎస్పీ కానీ ఇప్పుడు ఎస్పీ కానీ. 62 పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కేవలం 1250 మాత్రమే పెండింగ్ కేసెస్ ఉన్నాయి. చాలా త్వరితగతిన కేసులు పరిష్కరిస్తున్నారు. మరి మర్డర్స్ మన అన్నిటికన్నా హీనమైన కేసు మర్డర్ అని చూసుకుంటాం. ఆ మర్డర్స్ కూడా ఇందాక మరి రాజశేఖర్ చెప్పినట్టు 60 జరుగుతున్నాయంటే 60 ఎక్కడ, 750 ఎక్కడ. 750 మంది సంవత్సరానికి చిత్తూరు జిల్లాలో రోడ్ యాక్సిడెంట్లు చనిపోతున్నారు. మరి 450 చిల్లర, 473 కిలోమీటర్లు ఎంతో హైవే ఉంది, నేషనల్ హైవే. ఒక అనాలిసిస్ చేసుకుంటే 40 నుంచి 45% నేషనల్ హైవేస్ మీద ఈ డెత్స్ జరుగుతున్నాయి. నేషనల్ హైవేస్ మీద డెత్స్ జరుగుతున్నప్పుడు మళ్ళీ అనాలిసిస్ చేస్తే ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి ఎందుకంటే ఒక పక్కన చెన్నై ఉంది, ఒక పక్కన బెంగళూరు ఉంది, ఎంటైర్ ట్రాఫిక్ ఇటు పక్కన తిరుపతి, ఎక్కువ వాహనాలు ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారు. డిసిప్లిన్, ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ డిసిప్లిన్. అక్కడ 90 కిలోమీటర్స్ బోర్డు ఉందంటే 90కి ఒక 2 కిలోమీటర్లు దాటిందంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, భయపడతారు పాయింట్స్ పోతే అని. హెల్మెట్, సెల్ఫ్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఈ రోడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పని ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడవుతుందో అప్పుడే మనం యాక్సిడెంట్స్లో డెత్స్ని కానీ యాక్సిడెంట్స్ కానీ తగ్గించగలుగుతాం. తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే ఫస్ట్ డిమాండ్ నాకు బైక్ కావాలి. ఎస్ అగ్రీడ్. ఒక స్టూడెంట్ అయితే తిరుపతిలో నేను ఎస్పీగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు బైక్ కొనించలేదు, ఇంజనీరింగ్ కాలేజీలో చేరినాకంటే సూసైడ్ చేసుకున్నాడు. ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఆ బ్లాక్మెయిల్కి మీరు కానీ అగ్రి అయ్యారనుకో రేపు మీరే నష్టపోతారు మీ కుమారుణ్ణి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీరు బైక్ ఇచ్చే ముందు ఆలోచించేయండి. కనీసం బైక్తో పాటు హెల్మెట్ ఇచ్చే విధంగా ప్రపోజల్ తీసుకోండి. కంపల్సరీగా హెల్మెట్ తోటి నడిపేటట్టు ర్యాష్ డ్రైవింగ్ లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రుల అజాగ్రత్త వలన చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు.